స్టూడెంట్స్ మనం విన్నర్స్ ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీలో ఇంకొక ముఖ్యమైనటువంటి చాప్టర్ శీతోష్ణ స్థితి మనం ఇండియన్ జాగ్రఫీ చదువుకుంటున్నప్పుడు కూడా స్థితికి సంబంధించినటువంటి ప్రాథమిక భావన అయినటువంటి పీడనము ఉష్ణోగ్రత ప్రపంచ పీడన మండలాలు ప్రపంచ పవనాలు వర్షపాతం యొక్క రకాలు జెడ్ స్ట్రీమ్స్ ఐటిసి జెడ్ అంటే ఏంటి మొదలైనటువంటి అంశాలను అక్కడ చదువుకున్నాం అంతేకాకుండా సూర్యుడు ఏ మాసంలో ఏ అక్షాంశమతో ఉంటాడు అనేటటువంటి అంశాన్ని అంటే ఏంటి అయినాంతం అంటే ఏంటిది ఉత్తరాయణం దక్షిణాయనం మొదలైనటువంటి అంశాలను అక్కడ కూడా నేర్చుకున్నాం మనం ఇంకా అదనంగా ప్రపంచ స్థితి క్లైమేటాలజీ చాప్టర్లో భాగంగా మరికొన్ని అంశాలను కూడా మనం ఇప్పుడు ఒకసారి పరిశీలన చేయబోతున్నాం యొక్క శీతోష్ణస్థితి శాస్త్రంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఒకటి సౌర సౌర సౌరపుటం భౌమ వికిరణం అనేటటువంటి అంశాలు దీని మామూలుగా మనం ప్రధానంగా ఈ చాప్టర్ను సౌరపుటం ఇన్సొలేషన్ అనేటటువంటి అధ్యాయంగా మనం అధ్యయనం చేస్తూ ఉంటాం ఇన్సొలేషన్ అంటే ఏంటిది సూర్యు నుండి నిరంతరం శక్తి అవుతూ ఉంటుంది దాన్ని సౌర వికిరణం అంటాం అందులో భూమి వైపుగా వచ్చేటటువంటి కొంత భాగాన్ని సౌరపుటం అంటాం సౌరపుటాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అనేటటువంటి చాప్టర్ కార్మిటాలజీకి సంబంధించినటువంటి క్రూషియల్ రోల్ పోషిస్తూ ఉంటుందండి మొదటి అంశం చూడండి సౌరపుటాన్ని ప్రభావితం చేసే మొదటి అంశం సూర్యకిరణ పడేటటువంటి యాంగిల్ కోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటా దాన్ని మీకు అర్థం చేసుకోవడం సులభతరం చేయడానికి ఇక్కడ ఒక చక్కటి ఇమేజెస్ మీకోసం ఉపయోగించాను నిట్టనిర్కిరణాలు పడే భూమధ్య రేఖ వద్ద వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి అవి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి ఎక్కువ స్వరూపటాన్ని ఇస్తే భూమధ్య రేఖ నుండి దుర్వాద వైపునకు నాకు పోయే కొద్దీ వాటి యొక్క వాళ్ళు పెరగడం వల్ల అధిక ప్రదేశాన్ని ఆక్రమించి తక్కువ స్వరూపుటాన్ని ఇస్తాయి మరియు వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల అవి తమ శక్తిని కోల్పోయి తక్కువ స్వరూపడానికి ఇస్తాయి అంటే భూమధ్య రేఖ నుండి దుర్వార వైపునకు పోయే కొద్దీ వారు పెరుగుతుంది సూర్యకిరణాల తీవ్రత తగ్గుతుంది ఈ అంశాన్ని పదే పదే గుర్తుపెట్టు పెట్టుకోండి మనం చాలా సందర్భాల్లో ప్రశ్నలు వస్తున్నాయి కర్కట రేఖకు పైన ఉన్నటువంటి ఏ నగరం మీదనైనా సరే ఏ ప్రాంతం మీదనైనా సరే సూర్యకిరణాలు నిట్టనులుగా పడవు అనే ఒక అంశాన్ని ఎంచుకున్నాం మనం దానికి కారణం కూడా ఇదే సూర్యుడు కర్కట మకర రేఖల మధ్య మాత్రమే పైకి కిందికి కదులుతూ ఉంటాడు కర్కట రేఖను దాటి పైకి వెళ్ళాడు మకర రేఖను దాటి కిందికి వెళ్ళాడు కనుక సూర్యకిరణాలు ఎప్పుడైనా సరే కర్కట మకర రేఖల మధ్య మాత్రమే నిట్టనిజువుగా పడతాయి దానిపైన ఉన్నటువంటి ఏ ప్రదేశంలో కూడా నిట్టనిధుగా పడవు ఒక ప్రశ్న ఇచ్చాను చూడండి ఎలా ఉందో ఈ క్రింది ఏ ఖండాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యకిరణాలు నిట్టనిధుగా పడవు ఆప్షన్ ఏ నార్త్ అమెరికా ఆప్షన్ బి యూరఫ్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఆప్షన్ డి సౌత్ అమెరికా కరెక్ట్గా ఆలోచించండి మీరే చేయగలుగుతారు ఇలాంటి ప్రశ్నలు చేయాలంటే మీకు రెండు అంశాలు అవగాహన ఉండాలి ఒకటి నిట్టనివ కిరణాలు ఏ రెండు రేఖల మధ్య పడతాయి రెండోది మీకు ఇచ్చినటువంటి నగరం కర్కట రేఖకు ఎగువనుందా లేదా మర్కట రేఖ కన్నా ఉందా లేదా కర్కట మకరేఖల మధ్యలో ఉందా అన్నటువంటి క్లారిటీ ఉంటేనే మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు రైట్ నెక్స్ట్ స్వరూపుణాన్ని ప్రయోజనం చేసే అంశాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ప్రతిదానికి వివరణాత్మక సమాచారాన్ని మీకు ఇచ్చాను సురికి పడేటటువంటి కోణం భూమికి సూర్యునికి మధ్యగా దూరం దాన్ని మనం ఆ తిరుగుతూ ఉన్నప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరంలో దగ్గరగా దూరంగా పోయేటటువంటి రెండు రోజులు ఉంటాయి జూన్ మూడు జనవరి మూడు జూలై నాలుగో తారీఖు పరిహేది ఆ పరిహేది పరిస్థితి రెండు ఉంటాం దాన్ని బట్టి కూడా ఇక సౌరపుటం యొక్క తీవ్రత మార్పులు ఉంటాయి వాతావరణ పారదర్శకతతో వచ్చేటటువంటి మార్పులు పగటి సమయంలో తేడా రావడం వల్ల కూడా ఇక సౌరపుటం మారుతూ ఉంటుంది ఇక్కడ చూడండి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉత్తరార్ధ గోళంలో అక్షాంశాల వారిగా పగటి సమయం నెంబర్ వన్ అక్షాంశం యొక్క ఉనికి జీరో డిగ్రీ డిసెంబర్ ఇరవై రెండు నాడు పగటి సమయం ఎంతుంది పన్నెండు గంటలు జూన్ ఇరవై నాడు కూడా పగటి సమయం అవుతుంది పన్నెండు గంటలు అంటే డిసెంబర్లో కానీ జూన్లో కానీ భూము దిరేఖ వద్ద పగటి సమయంలో ఎలాంటి మార్పు లేదు అది ఎక్కడ ఎక్కడా నార్థండ్ హెమ్మిస్ఫియర్లో ఉత్తరార్ధ గోధంలో అక్షాంశం మీక ఉనికి పెరిగే కొద్దీ ఇక్కడ చూడండి డిసెంబర్లో పగటి సమయం తగ్గుతూ వచ్చింది అదే జూన్ మాసంలో పగటి సమయం పెరుగుతూ వచ్చింది అత్యధికంగా పగటి సమయం జూన్ ఇరవై నాడు చూడండి ఇరవై నాలుగు గంటల పాటు తొంభై డిగ్రీల వద్ద ఉంది అదే జూన్ ఇరవై ఒకటి నాడు ఇరవై నాలుగు ఉంటే డిసెంబర్ ఇరవై రెండు నాడు కేవలం సున్నా గంటలు అంటే మొత్తమే సూర్యుడు కనపడ్డు ఇది ఉత్తరాధానికి ఒకే దక్షిణార్థ గోదానికి తీసుకుంటే దీనికి పూర్తి వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి భూమి వద్ద ఎలాంటి మార్పులు ఉండవు కానీ అదే తొంభై డిగ్రీల వద్ద తీసుకున్నాం అనుకోండి దక్షిణార్థ గోదావరిలో డిసెంబర్ ఇరవై రెండు నాడు ఇరవై నాలుగు గంటల పగటి సమయం ఉంటే జూన్ ఇరవై ఒకటి నాడు సున్నా గంటల పగటి సమయం ఉంటుంది మారుతూ ఉంటుంది సో దీని మీద ఈ చార్ట్ మీద మనకు చాలా సందర్భాల్లో ప్రశ్న అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఈ చాప్టర్ను ఇక్కడిచ్చినటువంటి చార్ట్ను కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఇచ్చినటువంటి మన మరొక ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి డైగ్రాన్ని చూడండి ఇక్కడ వాతావరణ పారదర్శకత కూడా సౌరవిజ్ఞానాన్ని చేస్తుంది సౌరపుటాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడం జరిగింది ఈ సౌరపుటాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాల్లో వాతావరణ పారదర్శకత వస్తున్నటువంటి వంద శాతం సౌర శక్తిని వాతావరణం ఆరు శాతం పరావర్తనం చేస్తుంది మేఘాలు ఆరు శాతం పరావర్తనం చేస్తాయి భూమి యొక్క ఉపరితలం నాలుగు శాతం ఆరు ఇరవై నాలుగు వేలసి మొత్తం ముప్పై శాతం పరావర్తనం ద్వారా నష్టపోతాం వస్తున్నటువంటి వంద శాతంలో లో ముప్పై శాతం పరావర్తనం ద్వారా నష్టపోతాం ఆ ముప్పై శాతం మనం ఆల్బిడో వాట్ మీన్స్ ఆల్బిడో రిఫ్లెక్షన్ పరావర్తన శక్తి భూమి యొక్క పరావర్తన శక్తినే ఆల్బిడో ఎంత శాతం ముప్పై శాతం ఆ ముప్పై శాతంలో ఆరు శాతం వాతావరణం ఇరవై శాతం మేఘాలు నాలుగు శాతం భూమి ఉపరితలం మొత్తం ముప్పై శాతం ఇంకా గ్రహించేటటువంటి ప్రక్రియ ద్వారా వాతావరణం పదహారు శాతం మేఘాలు మూడు శాతం పంతొమ్మిది శాతం పదహారు మూడు పంతొమ్మిది అంతకుముందు ఉన్నటువంటి ముప్పై యాభై నలభై తొమ్మిది శాతం పోతే ఇక మిగిలి ఉన్నటువంటి మొత్తం యాభై ఒక్క శాతాన్ని భూమి సముద్రాలు కలిసి ఆక్రమిస్తున్నాయి దాన్ని కూడా మెదగా మెదగా భూమి విభిన్నమైనటువంటి ప్రక్రియ ద్వారా పోగొట్టుకుంటుంది అంటే నికరంగా భూమి గ్రహించేటటువంటి సౌరశక్తి విలువ సున్నా యూనిట్స్ ఒకవేళ కాదని భూమి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్రహిస్తూ ఉంటే భూమి ఉష్ణతలు పెరిగిపోతాయి కాబట్టి అలా పెరగకూడదు అలా గ్రహించిన దానికన్నా ఎక్కువ విడుదల చేస్తే భూమి చల్లబడిపోతుంది ఒక సమతా సమతాస్థితిగా ఉండాలి దాన్ని మనం హీట్ బ్యాలెన్స్ అంటూ ఉంటాం ఈ విధంగా శీతోష చాప్టర్లో డిఫరెంట్ ఇమేజెస్ మనం ఉపయోగించుకుంటూ ఈ చాప్టర్ని తీసుకున్నాం చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు దీని మీద అల్బిడో అంటే ఏంటి మేఘాల యొక్క పరావర్తన శక్తి యొక్క ఎంత భూమి సముద్రాలు కలిసి గ్రహిస్తున్నటువంటి ఎన్ని యూనిట్లు ఈ విధంగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు సౌరపుటం తర్వాత మనం చెప్పుకునేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఉష్ణోగతకు సంబంధించినటువంటి అంశం ఉష్ణము ఉష్ణోగ్రత రెండు విభిన్నం ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం హీట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఉష్ణోగ్రత ఉష్ణం యొక్క తీవ్రతనే ఉష్ణోగ్రత అంటాం అందులో మనం ఇక్కడ చూడండి రకరకాల కొత్త పదాలను మనము డెవలప్ చేసుకున్నాం దినసరి ఉష్ణగత వ్యత్యాసం సాంస ఉష్ణోగ్రత వ్యత్యాసం దినసరి సగటు ఉష్ణోగత వార్షిక సగటు ఉష్ణోగ్రత ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలను జా జాగ్రత్తగా నేరవండి దీన్ని ఇండియన్ జాగ్రఫీకి అప్లై చేద్దాం చూడండి భారతదేశంలో తెల్ప వార్షిక సగటు ఉష్ణగత నమోదయ్యే నగరం ఏది ఇక్కడ ఉన్నటువంటి ఈ వివరణ చదివితేనే అక్కడ ఆ ప్రశ్న మనం చేయగలం అలాగే చూడండి సాంత్సరిక ఉష్ణోతా వ్యత్యాసం అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశ నగరాన్ని గుర్తించండి అత్యధిక ఉష్ణోత నమోదైనది కాదండి సావచ్చరిక ఉష్ణోగత వ్యత్యాసం యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ పదాన్ని నిర్వండి ప్రపంచంలో అత్యధిక సాంత్సరిక సగటు ఎక్కడ నమోదవుతుంది ప్రపంచంలో అత్యల్ప సాంత్సరిక సగటు ఎక్కడ నమోదవుతుంది సాధారణంగా భూమదిరేకా ప్రాంతాల వద్ద అత్యధిక దినసరి ఉష్ణోతా వ్యత్యాసం మరియు అత్యల్ప సావత్సరిక ఉష్ణోతా వ్యత్యాసం నమోదవుతుంటుంది ఇక్కడ భూమధ్యరేఖ వద్ద దీనికి వ్యతిరేకంగా ఉష్ణమండల ఎడారులలో దినసరి ఉష్ణోతా వ్యత్యాసం చాలా ఎక్కువగా నమోదు అవుతూ ఉంటుంది పగలు నలభై నుంచి అరవై డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోత ఉంటే అదే రాత్రి సమయానికి కదా జీరో మైనస్ ఫైవ్ మైనస్ టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్కి వెళ్ళిపోతుంది అంటే పగలు ఉన్నటువంటి అత్యధికానికి రాత్రి ఉన్నటువంటి అతి చల్లదనానికి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఒకటే రోజులో ఉష్ణమండల ఎడారులో ఉంటుంది తైగా మండలం సాంసరిక ఉష్ణోతా వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది శీతాకాలంలో మైనస్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఈ విధంగా ఉంటే వేసవికారానికి వచ్చేసరికి అది ప్లస్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ అంటే వింటర్లో ఉన్నటువంటి సివియర్ కోల్డ్కు సమ్మర్లో ఉన్నటువంటి హాట్ కండిషన్స్ మధ్య ఉన్నటువంటి టెంపరేచర్ డెబ్బై నుంచి డెబ్బై డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య వ్యత్యాసం ఉంటుంది దాన్ని మనం వార్షిక ఉష్ణోతా వ్యత్యాసం లేదా సావచ్చరిక ఉష్ణోతా వ్యత్యాసం అంటాం ఈ పదాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి దీన్ని బేస్ చేసుకుంటూనే ప్రశ్నలు ఉంటాయి ఓకే ఇంకా సాధారణంగా ఎందులో అత్యధిక ఉష్ణత నమోదైనటువంటి ప్రాంతం ఏది అత్యధిక ఉష్ణత నమోదైనటువంటి ప్రాంతం ఏంటిది ఇంకా ఉష్ణత విస్తరణను ప్రభావితం చేసే అంశాలు ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఉంది భూమి ఉపరితలం నుండి పైకి పోయే కొద్దీ ఉష్ణత తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అలా తగ్గడానికి ఏమంటాం సాధారణ క్రమం సాధారణ క్రమం వల్ల ఏం జరుగుతుంది చూడండి ఈ ప్రశ్న అడిగాడు లాస్ట్ ఎపిపిసి ఈ ప్రశ్న అడిగాడు ఈ క్రింది వాణిజో సాధారణ క్రమం వల్ల ఏర్పడని ఫలితం ఏది అని అడిగాడు ఆప్షన్ ఏ వేసవి విడుదలు హిల్ స్టేషన్స్ ఏర్పడతాయి ఆప్షన్ బి ఎత్తైనటువంటి ప్రాంతాలు ఎత్తైనటువంటి ప్రాంతాలు మంచుతో కప్పబడతాయి ఆప్షన్ సి వర్షం పడుతుంది ఆప్షన్ డి భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు పెరుగుతాయి ఒక ఆప్షన్ తీసుకోవాలండి ఇందులోంచి ఇంకొక ప్రశ్న చూడండి వేసవి విడుదలన్నీ కూడా వేసవి విడుదల ఆల్ హిల్ స్టేషన్స్ ఆర్ ఆప్షన్ ఏ ఎత్తైన ప్రాంతాలు ఆప్షన్ బి అటవీ ప్రాంతాలు ఆప్షన్ సి తీర ప్రాంతాలు ఆప్షన్ డి ఖండాంతర్గత ప్రాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వాతావరణం శీతోష్ణ స్థితి వాతావరణ పరిస్థితి ఈ అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి అంశాలు ఎందుకంటే ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ ఉంటుందండి అప్లికేషన్ మోడ్ ఉంటుందండి సో చాలా జాగ్రత్తగా ఈ చాప్టర్ చేయండి తర్వాత ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం మనకు వాతావరణ సంఘటన నిర్మాణం సాధారణంగా మీరు వాతావరణంలో పొర ఎన్ని ఉన్నాయంటే అంటే అని చెప్తూ ఉంటారు ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ ఐనోస్పియర్ ఐనోస్పియర్ అని కాదండి ఇప్పుడు చూడండి మనం కొత్త వర్గీకరణ తీసుకున్నాం ట్రోపో స్ట్రాటో మీసో థర్మో ఎక్సో కేవలం వర్గీకరణ తీసుకోకుండా ఇక్కడ ఒక ఇమేజ్ ద్వారా ఆ పొరలో ఏం జరుగుతుంది అనే అంశాలు కూడా ఇచ్చాం చూడండి ట్రోపో ఆవరణంలో మనం చూస్తున్నటువంటి మేఘాలు ఏర్పడుతున్నాయి స్ట్రాటో ఆవరణంలో విమానాలు ఎగుడుతూ ఉన్నాయి మీసో ఆవరణంలో ఉల్కలు దహనం కాబడుతున్నాయి ఇక్కడ థర్మో ఆవరణం ఎక్సో ఆవరణంలో రేడియో తరంగాల పరావర్తనం జరుగుతుంది వాటి మధ్యలో ఉన్నటువంటి పాసెస్ ఇవ్వండి పాసెస్ అంతే కదండి పైకి పోయే కొద్దీ ఉష్ణోగత ఏమవుతా ఉంది ఏ ఆవరణంలో ఉష్ణోగ్రత ఏ విధంగా మారుతూ ఉంది ఆవరణంలో తగ్గింది ఆవరణంలో పెరిగింది మీసో ఆవరణంలో మజ తగ్గింది ఎందుకు తగ్గింది ఎందుకు పెరిగింది అవన్నిటి కూడా మీకు డిటైల్డ్గా ప్రతి ఆవరణానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చాను పదే పదే అడుగుతున్నాడు క్వశ్చన్స్ దీని మీద కొంచెం జాగ్రత్తగా గమనించండి వీటిని కూడా వాతావరణ సంఘటన నిర్మాణంలో వాతావరణంలో ఉన్నటువంటి పొరలు ఇంకొక రకమైనటువంటి వర్గీకరణ కూడా ఉంది సజాతి ఆవరణము వీరుద్ధ ఆవరణమని హోమోస్పియర్ హెట్రోస్ఫియర్ చాలా సరిగా అండి ఏ ఆవరణంలో ఉల్కలు దహనం కాపాడుతున్నాయి నిస్సందేహంగా మిస్ ఆవరణం ఆవరణం పైకి కొద్దీ ఉష్ణతో పెరుగుతాయి ఆవరణంలో ఎందుకని వేరే వేర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చడం జరిగింది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సాధారణ క్షీణత అక్రమం అని నార్మల్ ల్యాబ్స్ రేట్ పైకిపోయే గుది ఉష్ణోగతమైన ఏమన్నా తగ్గుతుంది అన్నాం మరి అన్ని ఆవరణాలు తగ్గుతుందా లేదా కొన్ని ఆవరణాలు తగ్గుతుందా కేవలం రెండే రెండు ఆవరణాలు తగ్గుతుంది ఒకటి ట్రోప్ ఆవరణం రెండవది మీసో ఆవరణం మిగిలినటువంటి ఆవరణాలు ఉష్ణోగ్రత పోయే కొద్ది పెరుగుతుంది అందుకే మీసో ఆవరణాన్ని బాహ్య ట్రోప్ ఆవరణము అవుటర్ ట్రోపోస్పియర్ అని కూడా పిలుస్తారు ఎందుకు మీసో ఆవరణాన్ని బాహ్య ట్రోప ఆవరణం అని పిలుస్తారు అడిగినటువంటి ప్రశ్న ఇది చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ దీనికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని మీకు టేబుల్ రూపంలో ప్రతి ఆవరణానికి ఎదురుగా ఇవ్వడం జరిగింది ప్రపంచ పీడన మండలాలు ఇందులో భాగంగా మనం ప్రపంచ పీడన మండలాలు అనేటటువంటి చాప్టర్ను ఇండియన్ క్లైమేట్గా ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రపంచ పీడన మండలాలు ప్రపంచ పవనాలు వాటికి ఉపయోగపడేటటువంటి ఇమేజెస్ తీసుకున్నాం అక్కడ ప్రపంచ పవనాల అడ్డుకోత అనేటటువంటి టాపిక్ కూడా తీసుకున్నాం ప్రపంచ పవనాలు మూడు ప్రధానమైనటువంటి వ్యాపార పవనాలు పశ్చిమ పవనాలు ధృవ తూర్పు పవనాలు రెండు రకాల వ్యాపార పవనాలు కలుసుకునేటటువంటి ప్రాంతాన్ని ఐటీసీ జెడ్ అంతర ఆయన రేఖ అభిసన్న ప్రాంతం అన్నా ఈ అంతర ఆయన రేఖ అభిసన్న ప్రాంతంలో రెండు వ్యాపార పవనాలు ఈశాన్య మరియు అగ్నేయ వ్యాపార పవనాలు రెండు కలుసుకుంటాయి అయితే దీని యొక్క ఉనికి స్థిరంగా ఉండకుండా సూర్యుడు యొక్క గమనం ఆధారంగా సూర్యుడు యొక్క గమనం ఆధారంగా కర్కట మకర రేఖ మధ్య తిరుగుతూ ఉంటుంది రాష్ట్ర టీపీపిఎస్ సారీ రాష్ట్ర టిఎస్పిఎస్ ఎగ్జామ్లో కూడా ఇదే ప్రశ్న అడిగాడు అంతర్ ఆయన రేఖ అభ్యసన ప్రాంతం భూమధ్య రేఖను దాటి భారత ఉపఖండం యొక్క ఉత్తన వైపున కేంద్రీకృతమై అవుతుంది ఇంకొక ఆప్షన్ కూడా వచ్చాడు చూడండి ఇందులో ఇలా కేంద్రీకృతం కావడం వల్లనే భారతదేశానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి అనేటటువంటి ఒక ప్రశ్న అడిగాడండి వరీ డేంజరస్ క్వశ్చన్ అండి అసెప్టెన్ అండ్ రీజనింగ్ అనేటటువంటి అంశంలో ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నను రెండు సరైనవా ఏకు ఆర్ సరైనటువంటి వివరణ ఈ విధంగా ప్రశ్న అడిగాడు సరే ప్రపంచ పీడన మండలాలతో పాటుగా మనం ప్రపంచ పవనాలు ఆ తర్వాత ఋతుపవనాలు స్థానిక పవనాలు ప్రపంచ పవనాలు ఉన్నటువంటి మూడు రకాలు ఏడు పీడన మండలాలు ఋతుపవనాలు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇండియన్ జియోగ్రఫీలో తీసుకున్నాం అదనంగా ఇక్కడ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం లోకల్ ఈవెంట్స్ స్థానిక పవనాలు కొద్ది సమయంలో కొద్ది ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణతో వీచేటటువంటి పవనాలు మనం స్థానిక పవనాలు విండ్స్ అంటాం దాన్ని చూడండి మామూలుగా రెండు రకాలుగా వర్గీకరిస్తూ ఉంటారు భూపవనం జలపవనం భూమి నుంచి వీస్తే భూపవనం ల్యాండ్ బ్రీజ్ అలాగే వాటర్ మీద నుంచి వస్తే వాటర్ బ్రీజ్ అంటాం లేకపోతే ఇంకో విధంగా పర్వత పవనము లోయ పవనము అంటాం పర్వతం యొక్క పైభాగం నుండి కిందికి దిగితే మౌంటైన్ బ్రీజ్ భాగం నుండి అత్యధిక సంవన పక్కన ద్వారా గాలు పైకి చేసి వెళ్ళిపోతే వాటిని లోయ పవనం అంటూ ఉంటాం అలా కాకుండా ఒక సరళమైనటువంటి వర్గీకరణ తీసుకుందాం ఉష్ణపవనాలు శీతల పవనాలు రెండు రకాలుగా దీన్ని అధ్యయనం చేయాలండి చాలా ఎక్కువ సమాచారం ఉన్నటువంటి అంశం ఇది ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి అంశం ఏంటిదంటే ఒక టేబుల్ రూపంలో ఆ పవనం పేరేంటి అది యొక్క లొకేషన్ ఎక్కడ వీస్తూ ఉంది దాని యొక్క స్పెషాలిటీ ఏమైనా ఉందా ఇక్కడ చూడండి చిను ఏ పర్వతాన్ని దాటుకొని రాఖీ పర్వతాన్ని ఏ సముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం సముద్రం నుండి ఎక్కడ ప్రవేశిస్తుంది ఉత్తర అమెరికాలో దాని యొక్క స్పెషల్ ఏమైనా ఉందా చిను అనగా మంచు భక్షకాలు స్నో ఈటర్స్ అనే పేరు అమెరికాలోని మూలవాసు ప్రజల పేరు ఈ కోసం అడిగిందండి అన్న పేరు ఎక్కడి నుంచి గ్రహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పర్వతం పేరు అక్కడ ఉన్నటువంటి గడ్డి మైదానాల పేరు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెగద ప్రే తెగద పేరు అనేటటువంటి ఆప్షన్ ఇచ్చాయండి అలాగే ఫోన్ సిరాకో సైమూన్ లూ ఎమో ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి కేవలం ఇంతే ఇచ్చి వదిలిపెట్టకుండా మీకు దాని యొక్క జగ్రఫికల్ లొకేషన్ ఐడియా ఉండాలన్న ఉద్దేశంతో చూడండి మీకు ప్రపంచ పవనాలకు సంబంధించినటువంటి సారీ స్థానిక పవనాలకు సంబంధించి మొత్తం సమాచారాన్ని మీకు ఒక ప్రపంచ పటంలో ఇవ్వడం జరిగింది ఇందులో మీరు గమనించవలసిన అంశం ఏంటిదంటే ఇండెక్స్ ఒకసారి పరిశీలించండి ఉష్ణ పవనానికి ఇచ్చినటువంటి ఇండెక్స్ రెడ్ శీతల పవనానికి ఇచ్చినటువంటి ఇండెక్స్ బ్లూ కలర్ ఇచ్చాం సో మీరు జాగ్రత్తగా గమనించండి చినుక్ లొకేషన్ ఉష్ణపౌణమా సీతల పౌనమా శాంతా శాంత అనా నోటే పునా పాంపెరో చూడండి ఒకటేమో రూపంలో ఇచ్చాం ఇంకొకటేమో ప్రపంచంలో ప్రపంచపటంలో వాటిని చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది పోయినసారి అడిగాడండి గినియా తీరంలో వీచేటటువంటి స్థానిక పవనాలు ఏవి హార్మటాన్ చెప్పాల్సిన అవసరం లేదు పదే పదే అడుగుతూ ఉంటాడు లూ అలాగే చినుక్ మీద అడిగాడు డాక్టర్స్ అని వేటికి పేరు ఇంకా అడిగాడండి ఈ సిరాకో గిబ్లీ సైమూన్ వీటి మీద అనేక సందర్భాలు ప్రశ్న వస్తూనే ఉన్నాయి ఈ స్థానిక పవనాలు కొంచెం జాగ్రత్తగా చూడండి మనం రెండు రకాల సమాచారాన్ని ఇచ్చాం తర్వాత శీతోష్ణ స్థితి శాస్త్రంలో మరొక ముఖ్యమైన అంశం వర్షపాతం యొక్క రకాలు అవపాతంలో ఒక భాగం ఒక రూపం వర్షపాతం ప్రిసిపిటేషన్ వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఏ రూపంలోనైనా సరే భూమిని చేరితేదని అవపాతం అంటూ ఉంటాం అందులో ఒక రూపమే వర్షపాతం అందులో మూడు రకాలు సంవన వర్షపాతం పార్వతీయ వర్షపాతం చక్రవాత వర్షపాతం ఇండియన్ క్లైమేట్లో భాగంగా ఈ మూడు రకాల గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది మన భారతదేశ వర్షపాతాన్ని ఋతువుల ఆధారంగా కూడా వర్గీకరించడం జరిగింది సంవహన అనేక సందర్భాల్లో ప్రశ్నలుగా అండి సంవహన వర్షపాతం ఇక్కడ ఇక్కడ గురుస్తుంది ఆప్షన్ ఏ ఖండాంతర్గత ప్రాంతాల్లో ఆప్షన్ బి పర్వత అభిముఖ ప్రాంతాలలో ఆప్షన్ సి పర్వతాల భాగంలో ఆప్షన్ డి పై అన్ని ప్రాంతాలలో సమర వర్షపాతానికి సంబంధించి దాని యొక్క లొకేషన్ దాని యొక్క క్యారెక్టర్స్ దానికి ఉన్నటువంటి ఇతరత్ర పేరు రకరకాల పేరు పెడుతూ ఉంటారండి వాటికి సాయంకాల వర్షపాతం అని భారతదేశంలో అయితే ప్రీ మాన్సూన్ షవర్స్ అని మ్యాంగో షవర్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం ఫోర్ పిఎం ఫాల్స్ అని ఎందుకంటే సాయంకాలం పడుతుంది కాబట్టి ఏ పంటకు లాభదాయకం ఏ పంటకు నష్టదాయకం అనేటటువంటి సమాచారం మీద కూడా చాలాసార్లు ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి సవరణ వర్షపాతం దానికి సంబంధించి మనం ఒక చక్కటి ఇమేజ్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం ఏ ఏ ప్రక్రియలు జరుగుతున్నాయి ఆ బొమ్మను బాగా గమనించండి ఆ బొమ్మ ద్వారా మీకు కావాల్సినటువంటి మొత్తం సమాచారం ఇవ్వడం జరిగింది పర్వతీయ వర్షపాతం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బొమ్మను చూడండి మీకు ఎన్ని అంశాలు నేను ప్రస్తావించానో ఓరోగ్రఫిక్ మొన్న అడిగాడండి కీస్ పీస్లో అడిగాడు ఓ రోస్ అనగా కొండ ఓరోగ్రఫిక్ రైన్ఫాల్ ఇక్కడ చూడండి తేమతో ఉన్నటువంటి గాలను పర్వతాలు అడ్డుకుంటే ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో చూద్దాం గాలు పైకి వెళ్ళిపోతాయి గాడు సాపేక్ష సాపేక్షార్థత పెరుగుతుంది వర్షం పడుతుంది అదే రెండో వైపున గాలు కిందికి దిగుతున్నాయి ఉష్ణత పెరుగుతుంది సాపేక్షార్థత తగ్గుతుంది వర్షం పడదు వర్షం పడనటువంటి ఈ రెండవ ప్రాంతాన్నే ప్రాంతం రివర్ సైడ్ అప్లికేషన్ క్వశ్చన్స్ బోర్డు సార్ వచ్చేయండి భారతదేశంలోని ఈ నగరం పర్వత ప్రాంతానికి చెందినది ఆప్షన్ ఏ గోవా ఆప్షన్ బి పూణే ఆప్షన్ కోల్కతా ఆప్షన్ డి చెన్నై ఎంచుకోవాలి ఆప్షన్ చాలా జాగ్రత్త చూడండి దీనికి మీరు సమాధానం పెట్టాలంటే మొదట పర్వతీయ వర్షపాతం ఏంటిదో అర్థం కావాలి సెకండ్ భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాల ఉనికి ఉనికి అంటే ఒక ప్రాంతం పర్వతాలకు ఎటువైపు ఉందో మీకు ఐడియా ఉండాలి మూడవది భారతదేశంలో నైరుతి కామ ఈశాన్య ఋతుపవనాలలో పవనాలు ఏ దిక్కు నుండి ఏ దిక్కువైపునుగా వీస్తాయో కూడా మీకు అవగాహన ఉంటేనే నువ్వు ఈ ప్రశ్న చేయగలవు వారీ డేంజర్ అండి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఉందండి ఈ వర్షపాతాలు ఇంకొకటి చక్రపాత వర్షపాతం ఉష్ణమండల చక్రవాతాలు సమశీతోషమండలి చక్రవాతాలు వాస్తవానికి సమశీతోషమండలి చక్రవాతాలు మనకు రావు కానీ ఒక్కటి ఒక ప్రశ్న అడుగుతుంటా అండి సమశీతోషమండలి చక్రవాతాలు పుట్టుకకు కారణం సింపుల్గా విభిన్న వాయురాసుయే కలయిక విభిన్న వాయు కలయిక పదే పదే అడిగాడు దాని మీద ప్రశ్న ఏంటి ఆ రెండు విభిన్న వాయురాసులు ఒకటి ధృవ తూర్పు పవనాలు పశ్చిమ పవనాలు కలుసుకునే ప్రాంతాల్లో ఉపధ్రువ అల్పపీడిన ప్రాంతంలో ఏర్పడేటటువంటి చక్రవాతాలు వాటిని మనం టెంపరేట్ సైక్లోన్స్ సమశీతోష్ణ మండల చక్రవాతాలు అంటూ ఉంటాం దీనికి విరుద్ధంగా ఆయన రేఖా ప్రాంతాలలో ఐదు డిగ్రీ నుండి ఇరవై డిగ్రీల మధ్య పుట్టేటటువంటి చక్రవాతాలను ఉష్ణమండల చక్రవాతాలు అంటూ ఉంటారు అనేక సందర్భాలు వీటి మీద ప్రశ్న అడిగాయండి ఉష్ణమండల చక్రవాతాలకు వివిధ పేర్లు ఉన్నాయి భారతదేశంలో తుఫాన్స్ ఇంకా చూడండి రకరకాల పేర్లు మీరు విని ఉంటారు టైఫూన్స్ హరికేన్స్ విజి విజి అవి ఎక్కడ ఉన్నాయో అడుగుతాడు ఏ సముద్రంలో ఉన్నాయని అడుగుతాడు ప్లస్ పైనసార్ అడిగినటువంటి ఒక ప్రశ్న చూడండి ఉష్ణమండల చక్రవాత పవనాల భ్రమణం ఉత్తరార్ధ సవ్య సవ్యదిశ ఉంటుందా అపసవ్యదిశ ఉంటుందా క్లాక్వైజ్ ఆర్ కౌంటర్ క్లాక్వైజ్ అన్నటువంటి ప్రశ్న కూడా అడిగాడు ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఈ చాప్టర్ మీకు చాలా ఉపయోగపడుతుందండి దానికి సంబంధించినటువంటి డయాగ్రామేటికల్ రిప్రజెంటేషన్ కూడా మనం తీసుకున్నాం చివరగా మేఘం మేఘాల రకాలు మేఘం అంటే ఏంటిది టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నత మేఘాలు మధ్య మేఘాలు నిమ్న మేఘాలు మేఘాల రారాజు ఎవరిని అంటాం కింగ్ ఆఫ్ క్లౌడ్స్ అనే ఎవరికి పేరు వర్షాన్నిచ్చే మేఘం ఏది అర్ధరాత్రిపూట పై పైభాగంలో కనపడేటటువంటి ఏది నిన్ను తాకిన ఆ మేఘం ఏది ఈ విధంగా రకరకాల ను మనం మేఘాలకు సంబంధించినటువంటి చాప్టర్లో ఆ మేఘాల యొక్క ఇమేజెస్ తీసుకుంటూ వారి యొక్క ఇమేజెస్ తీసుకుంటూ మన చాప్టర్లో ఇచ్చాం కొంచెం జాగ్రత్తగా చదవండి చాప్టర్ చిన్నది హ్యాపీగా చదవండి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటేమో డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఉపయోగపడుతుంది సెకండ్ ఇండియన్ క్లైమేట్ చాప్టర్ అధ్యయనాన్ని సులువు చేసే సులువు చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్